అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లోన్ యాప్స్లో నా యొక్క పోరాటంలో మీ అంత సహకారం అందిస్తారని ఆశిస్తూ మన యొక్క ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కాస్త షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఈరోజు చూసుకుంటే దాదాపు ఒక 120 కాల్స్ అయితే మాట్లాడాను. గత 2 రోజులుగా నేను ఏంటంటే వీడియో చేయకపోవడానికి గల కారణం ఏంటంటే నేను నా సన్నిహితులు వాళ్ళ యొక్క హాస్పిటల్ పని మీద నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నా యొక్క నా సొంత మనుషులు అనమాట. అటు ఉంటూనే ఇటు కాల్స్ మాట్లాడుకుంటూ ఇలా చేయటం, ఇంకో రకం ఏదైతే అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దయచేసి ఎవరైనా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇటువంటి వాటిలో ఎవరి సపోర్టు లేదు. ఇప్పటి వరకు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఇప్పటికీ ఆశిస్తున్నాను. ఎవరైనా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా యూట్యూబ్ పరంగా ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి చూస్తున్నాలే, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే నాకు అలాంటి వాళ్ళు అయితే ఎవరు కనపడలేదు. సరే సార్, ఇదంతా పార్ట్ ఆఫ్ ఇది, సరే ఇది పక్కన పెట్టండి, దీని గురించి కాదు ఇప్పుడు మన డిస్కషన్ అయితే. అసలు ఇది పక్కన పెట్టేస్తే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళ హెరాస్మెంట్ ఏంటంటే వీడియో కాల్స్ వస్తున్నాయి. అబ్బాయిలకి అమ్మాయిలు వీడియో కాల్ చేస్తున్నారు, అమ్మాయిలకి అబ్బాయిలు వీడియో కాల్ చేస్తున్నారు, న్యూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలియకుండా మీ ఫోన్కి వీడియో కాల్స్ వస్తే వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కోకుండా మీరు వీడియో కాల్ అని లిఫ్ట్ చేయొద్దు. అవసరమైతే మీ ఫోన్ కెమెరా వేలు అడ్డం పెట్టి మీ ఫ్రంట్ ఫేస్ పడకుండా వేలు అడ్డం పెట్టి మీరు మాట్లాడండి. లేదు అంటే మాత్రం అలా మాట్లాడే సరే అక్కడ మీ నెంబర్ కనిపిస్తుంటుంది కాబట్టి అది చాలా ఇబ్బంది. కాబట్టి ఎవరైనా సరే మీకు తెలియని పర్సన్ ఎవరైనా సరే వీడియో కాల్ చేస్తుంటే మాత్రం వెంటనే ఇంకా కాల్ కట్ చేసి నార్మల్ కాల్ చేసి వాళ్ళు అవునా కాదా కనుక్కొని వీడియో కాల్ అయినా నార్మల్ కాల్ అయినా మాట్లాడండి, తెలియకుండా మాత్రం మాట్లాడద్దు. ఇంకొక రెండో విషయం వచ్చేసరికి మేజర్గా ఇంతకుముందు 2020, 2021, 2022 లోన్ తీసుకొని కంప్లీట్గా కట్టేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. మీరు దాంట్లో పే చేయాలి, దీంట్లో పే చేయాలని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎవరైతే మీకు ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయో వెంటనే వాటిని బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేసేయండి. రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకొకసారి మూడో కేసు వచ్చేసరికి ఇది చాలా డిఫరెంట్ అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్. సరే లోన్ తీసుకున్నాం, కట్టేస్తున్నాం, కట్టేసిన తర్వాత కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. మనకి ఎలా వస్తున్నాయంటే వార్నింగ్, టుడే లాస్ట్ డేట్, ప్లీజ్ పే ద మనీ, అదర్వైజ్ ఐ కెన్ కాంటాక్ట్ యువర్ కాంటాక్ట్స్ అండ్ లీగల్ నోటీస్ అని చెప్పి సెక్షన్ 307, 305 ఏదో బుడబొక్కల సెక్షన్స్ అని పెట్టి మనకి ఒక నోటీస్ లాగా కింద ఒక యాప్ లింక్ పెట్టి పంపిస్తారు. అటువంటి మెసేజెస్ ఏమి వచ్చినా సరే చూసి రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేయండి. అవన్నీ కూడా బోగస్ మెసేజెస్. వాళ్ళు చీకట్లో బాణం వేస్తారు, ఆ బాణానికి మీరు తగలకుండా ఉంటే చాలు. ఈ విధంగా జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా మీ యొక్క ప్రొటెక్షన్ని మీరే కాపాడుకోండి. దయచేసి ఎవరికి నేను పక్షపాతం అనేది వహించను, నాకు అంత ఇది లేదు. మీరు కాల్స్ మీరు చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అంటే కాస్త నా యొక్క పర్సనల్ పని మీదే నేను తిరుగుతున్నాను. నా పర్సనల్ పని కూడా నాకు ఎంతకంత కావాలి కాబట్టి దానికోసమే తిరుగుతున్నాను తప్ప, నువ్వు యూట్యూబ్లో నెంబర్ పెట్టావు కదా ఎందుకు ఎత్తావు ఫోను అని అలా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అండి? మినిమము తలకాయ ఉన్నోడెవడు కూడా అలా మాట్లాడు. అవతలడికి ఏ పని ఉందో, ఏం చేస్తున్నాడో, దేనికోసం ఒక పక్క ఈ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేయాలి, ఇవతల పక్క కాల్స్ మాట్లాడాలి, మళ్ళీ పర్సనల్గా నా పనులు చూసుకోవాలి, నా తిండి గింజలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. నేను ఓన్లీ ఒక్క దాంట్లోనే కూర్చుంటే నాకు నేను మీకు హెల్ప్ చేసుకుంటా పోతే మీరే నాకేం చేస్తున్నారు? ఒక అతను మాట్లాడారు మాట, అందుకోసం ఇట్లా మాట్లాడుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. సరే ఎనీవే, ఈరోజు నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ ఉంటాయి, ఎవరు టెన్షన్ పడద్దు. ఇటువంటి కేసెస్ మీద ఇంకా ముందుకెళ్దాం. దయచేసి వీడియోని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ 3 పాయింట్స్ ఏవైతే గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మెసేజెస్ కానీ ఏమైనా వస్తే మాత్రం వెంటనే రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేయడం అవసరం అయితే సిమ్ తీసి పక్కన పెట్టేసేయండి. జై హింద్.